డేవిడ్ మాటలు నిజం చేయడానికి మన సుధాకర్ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడండోయ్. జాగృతగా ఉండండి, క్యాన్సర్ కి దూరంగా ఉండండి, రన్ అవుట్ కాకండి. ఇలా ప్రతి సినిమా ముందు డేవిడ్ చెప్తుంటే ఎవ్వరూ నమ్మట్లేదని దాన్ని నిజం చేయడానికి పాప క్యాన్సర్ తెచ్చుకున్నాడంట. ఆహా, తరువాత ఏం జరిగిందో మీరే చూసి తెలుసుకోండి. అడగాలి గోపి. చెప్పు రాధా. మన పెళ్ళెప్పుడు? ఒక 2 డేస్ లో ముహూర్తం పెట్టిస్తాం. ఆ ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంటాను గోపి. మన పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటాను మోహన్. మోహన్. ఏమిటి గోపి ఇలా వచ్చా? నీకు గుడ్ని చెప్పాలి. ఏమిటి? నేను రాధా, నేను ఒక అమ్మని ప్రేమించాను. ఈ విషయం ఇంటికి పిలిస్తే నేనే వచ్చావని ఆ మాత్రం దానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కాదు, ఈ సంతోషాన్ని నీతో పంచుకోవాలని వచ్చాను. ఇంకో విషయం, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను, నాకు చిన్న ప్రాబ్లం ఉంది. ఆ డాక్టర్ రిపోర్ట్ తీసుకొస్తున్నాడు. బాబు గారు, బాబు గారు. ఏమైంది? ఈ విషయం మీకు ఎలా చెప్పాలి బాబు గారు? బాబు గారు, నా నోటితో నేను చెప్పలేను బాబు గారు. ఇంకెక్కడ చెప్తా, ఇంకెక్కడ చెప్తా. బాబు గారు, మీకు క్యాన్సర్ ఉంది, 4 రోజుల్లో చచ్చిపోతారు. మీ గూడు చెదిరింది, మీ గుండె పగిలింది. వాడు నీకున్నది క్యాన్సర్ అన్నాడు, నువ్వు ఫిట్ వచ్చినట్టు వడుకుతావి. నేను ప్రేమించిన అమ్మ ఏమైపోతుందని నీ బాధపడుతున్నా. ఏముంది, నీకు క్యాన్సర్ ఉందని చెప్పే. వద్దు గోపి, చచ్చిపోతుంది ఎలాగైనా. దానికి క్యాన్సర్ సంగతి తెలియదు, నా మీద పగ ప్రతీకారం రావాలి. దానికి నీ మీద అసహ్యం కలగాలి. అవును. అవమానం కలగాలి. అవును. అంతే కదా, అది వచ్చే టైంకి మందు తాగుతూ నంగరాజ్ అమరాబుద్ధులు తిట్టుకొని వెళ్ళిపోతుంది. ఎలా తాగాలి దీన్ని? నవరంధ్రాల్లో ఒక రంధ్రం ఇక్కడ ఉంది కదా, అందులో పోయాలి. మంటగా ఉంది గోపి. రాష్కన్ మద్దంటే అలాగే ఉంటుంది, ఫస్ట్ చేదుగా ఉంటుంది, తాగు తుణుకులది తీయగా ఉంటుంది, ఆ తర్వాత సభగా ఉంటుంది. రాదొచ్చే టైం మందు తాగుతూ కూర్చు. గోపి, గోపి. ఎవరు మీరు? ఇంతకీ మీరెవరు? నేను గోపికి బాగా కావలసిన వాడు. నేను కూడా గోపికి చాలా కావాల్సిన దాన్ని. సరే, గోపికి నీకు ఏంటి పని? గోపికి నాకు పవిత్రమైన ప్రేమ బంధం ఉంది. అదిగో చూడు, శ్మశానంలో కట్టి కాలుస్తున్నట్టు ఎలా ఉన్నాడో చూసావా నీ గోపి? ఏమిటిది గోపి, నువ్వు మందు తాగుతూ సిగరెట్ కాలుస్తున్నావా? ఆయన ఇతనెవరు? ఆయన నా ఫ్రెండ్ అనుకున్నా. ఇతను వల్ల నీకు ఇలాంటి అలవాటు? నువ్వు తాగడం ఏంటి గోపి? రాజా, నేను తాగుతాను, ఊగుతాను, మధ్యలో అడగడానికి దివ్యం. నేను ప్రేమించిన గోపి నువ్వు కాదు గోపి. అసలు నీకు ఏమైంది గోపి? మైక్ ఉంది రాధ, ఉదయ్ మైక్ ఉంది రాధ, ఉదయ్. జీవితం అంటే అడ్డుపండు లాంటిది, తొక్క మీద కాలుష్యం చేస్తాం, పండు మీద కాలుష్యం చేస్తాం, ఇది అంతే. ఏమైంది అందుకే చెప్తున్నాను, ఆయనకి మంద అలవాటు, సిగరెట్ కాలుస్తాడు. అలాంటి మగవాడు కావాలా? ఏ అలవాటు లేని నాలాంటి మిస్టర్. ఏమిటి? నేను నువ్వు అనుకుంటున్న లాంటి ఆడదాని కాదు. అంటే వాడు మందు తాగినా సిగరెట్ తాగినా వాడే ప్రేమిస్తావా? అవును అవును అవును. నా మనసులో ఎప్పటికీ గోపినే ఉంటాడు, ఈ మనసులో స్థానం ఎప్పటికీ గోపికే ఉంటుంది, ఇది గుర్తుంచుకో. రాధా రాధా. అప్పా నీకేం పని ఇక్కడ నంగరాజ్? జీవితం అంటే అడ్డుపండు లాంటిది, తొక్క మీద కాలుష్యం చేస్తాం, పండు మీద కాలుష్యం చేస్తాం. ఆలస్యం చేయి, ఆడదాన్ని మనసు విరగాలంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. చెప్పు. మంచి ఫిగర్ ని సెట్ చేస్తా. అబ్బా అబ్బా, నాకు అలవాట్లేదుగా. మరి అబ్బా ఎందుకు వచ్చింది? అలవాట్లు చేసుకోవాలి. నీకు అలవాట్లు ఏమిటి లేకపోతే ఏమిటి? సరే తెప్పించు. లైట్స్ ఆఫ్. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. ఇది ఇలా ఉండండి. నీ ఫోటో చూస్తే ఇది తప్ప ఎవరు రాలేదు. ఏ నగరాజ్ కూర్చోక, రాదు వచ్చే టైం అయింది. ఏమిటే గోపి గోపి అని ఎగురుకుంటూ వస్తున్నావు? గోపి ఇప్పుడు తనవాడు అయినా వాడు ఏమైనా నీకేమైనా బ్రాండ్ అంబాసిడరా? లేకపోతే నీకేమైనా? మిస్టర్ మాట అదుపులో పెట్టుకొని మాట్లాడు. నేను అదే అడుగుతున్నా. నా పేరు రాజ్. మనసు గురించి, ప్రేమ గురించి, మనసు నుంచి పుచ్చుకోవడం గురించి నీలాంటి వాడితో మాట్లాడుతున్నా? రంగరాజ్ తిప్పుకుంటున్నావు.
గోపి, నువ్వు సిగరెట్ తాగినా మత్తు తాగినా భరించాను, కానీ నేనుండాల్సిన మనసులో ఇంకొకరికి ఎప్పుడైతే చోటు ఇచ్చావో అప్పుడే నేను చచ్చిపోయాడు చచ్చిపోయాడు. రాదా రాదా, ఇక రాదు, దాని మనసును బద్దలుకొచ్చాను, ఇంకా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. చూడండి బావయ్య, చూడండి, మీ కొడుకు మత్తు తాగుతున్నాడు. వీడెవడు? మా మామయ్య, ఆయనకి తండ్రి. గోపి ఏం చేస్తున్నావురా? రే గోపి, మర్యాదగా రుక్మిణి మెడలో తాలికట్టు. రుక్మిణి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది గోపిని చూసి కాదు, గోపి ఆస్తిని చూసి. నిజంగా నీ ప్రేమ పవిత్రమైతే, ఈ ప్రేమలో స్వార్థం లేకపోతే, అది ఇది ఏది లేకపోతే నన్ను పెళ్లి చేసుకో. నీ ప్రేమ నిజమైనదని నమ్ముతాను. నువ్వు నీ బావ ఆస్తిని ప్రేమించలేదు కదా, నీ బావను చూసే ప్రేమించావు కదా, అదే నిజమైతే నన్ను పెళ్లి చేసుకుని నీ ప్రేమ పవిత్రమైందని నిరూపించు. నీ ఆస్తి నా ఆస్తి మొత్తం నా కోడలికి రాసిస్తుంది. అంతే నాకేలేండి. నాన్న, నీకు ఒక విషయం చెప్తా, జీవితం అంటే అట్టి పండు లాంటిది. తొక్క మీద వేసిన కాలు జారుతాం, పండు మీద వేసిన కాలు జారుతాం. నువ్వు తొక్క మీద వేసి జారుతావో పండు మీద వేసి జారుతావో నీ ఇష్టం, నా ఆస్తి మొత్తం నీకేనమ్మా. కమాన్ మోహన్. బాబు గారు, బాబు గారు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి బాబు గారు. ఏమైంది డాక్టర్? రిపోర్ట్లు మారిపోయాయి బాబు గారు. అంటే మీకు క్యాన్సర్ లేదు, మీరు 200 ఏళ్ళు బతుకుతారు. 200 ఏళ్ళు బతుకుతారు బాబు గారు. థ్యాంక్ యూ మోహన్, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా రాధకి ఈ విషయం చెప్పాలి, నాకు దగ్గర అవుతుంది, మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే. రాధా, నా జీవితంలోకి మళ్ళీ వచ్చా, చాలా సంతోషంగా ఉంది. నువ్వు వస్తావని గుర్తించుంటావు, కానీ ఇలా వస్తానని మాత్రం నువ్వు జీవితంలో ఊహించుండవు గోపి. ఏమైంది కుమార్? మేము పెళ్లి చేసుకున్నాం గోపి, నీ ఆశీర్వాదం కోసం వచ్చాం. పని చేసావు రాధా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? జీవితం అనేది అరటి పండు లాంటిది, అటు తొక్క మీద వేసినా జారి పడతాం, కాలు అరటి పండు మీద వేసినా జారి పడతాం, అయినా మనసు అన్నాక ముక్కలైతే ఎప్పటికీ అతుక్కోదు రాధా. కానీ జారి మాత్రం ఖచ్చితం. మీరందరూ గుర్తుపెట్టుకోండి, జీవితం అంటే ఒక అట్టిపండు లాంటిది, తొక్క మీద కాలిసిన జాడతాం, పండు మీద కాలిసిన జాడతాం. ఇది అంతే.